హల్లెలూయా స్తోత్రం. భక్తిపూర్వకంగా శ్రద్ధతో ఆ హృదయాన్ని చూస్తూ మనం ప్రార్థించుకుందాం. ఇదిగో నిన్ను నీవు సమర్పించుకొని, ఆ దివ్య హృదయానికి నిన్ను సమర్పించుకొని ప్రార్థించు. కోసం యేసుని దివ్య హృదయమా అంతా నీ కోసం పాడుదా, అంతా నీ కోసం యేసుని దివ్య హృదయమా కోసం. నీ చేతులను పైకి లేపి, ఇదిగో యేసయ్యా, నీటిని వెదకని వేరు లేదు, వెలుగుని వెదకని పువ్వు లేదు, మరి నీ మహిమను వెదకని జీవితంలో జీవం లేదు, మహిమ లేదు అని అయ్యా, ఆ వేరు వలె నేను కూడా నీటిని వెదుకుతున్నట్లు నీ హృదయాన్ని వెదుకుతూ వచ్చాను. సెలయేటి నీతి కోసం తుప్పి ఏ విధంగా వస్తూ ఉందో ఆకలితో ఇక్కడికి వచ్చి ఉన్నాను యేసయ్య. నా సమస్తాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నాను యేసయ్య. ఇదిగో నాకు కావలసిన ఆశీర్వాదం నాకు దయచేయి, నా కుటుంబాన్ని నిలబెట్టు, నాలో అనారోగ్యాన్ని తొలగించు యేసయ్య. నీ శక్తితో ఈ రోజు నన్ను బలపరచమని చెప్పి నీ చేతులు నా యేసయ్యకి చూపిస్తూ ప్రార్థించు. అలసిపోవద్దు, సొలసిపోవద్దు, మరి ఆ చేతులు నాలాగని యేసు వంక చూపిస్తూ నీవు ప్రార్థించు. ప్రార్థించు. ఈ సమయంలో అందరు కూడా మోకరిద్దామా. అందరు కూడా మోకరించినట్లయితే ఆ యొక్క దివ్య సత్ప్రసాద రూపంలో ఉన్నటువంటి యేసు ప్రభుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుంటూ కళ్ళను మూసుకొని ఒక నిమిషం పాటు మోకరించి, అగ్ని జ్వాలల వంటి నాలుక వోలే మా పెదవుల పైకి రండి దేవా, అగ్ని జ్వాలల వంటి నాలుక వోలే మా పెదవుల పైకి రండి దేవా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళ మూసుకుందాం. కళ్ళ మూసుకుందాం. పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో మనం చేసి ఉన్నాం. నాకు స్వస్థత కావాలి, నాకు విడుదల కావాలి అని, నాకు అభిషేకం కావాలి అని ఈ తపస్కాలములో ఈ కేంద్రానికి వచ్చి ఉన్నారు. మీ ముందు మీ వెనకల కుడి ఎడమల ఎంతో మంది దాహముతో ప్రార్థిస్తూ ఉన్నారు. వారందరినీ దేవునికి అర్పించండి బిడ్డలారా. దేవుని ఆత్మ ఈరోజు మీతో మాట్లాడాలని మనసారా కోరుకో. సకల దూతల అతిదూతల పునీతుల ప్రార్థన సహాయం కోరుకుందాం. అమ్మ మరియ తల్లి,
మా కొరకై ప్రార్థించను విడుకుంటున్నా. దేవవర ప్రసాదము చేత వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడునో సదాకాలం మీకే స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరా, తపస్కాలములో మనము రకరకాల తపస్క్రియలు చేస్తూ ఉంటాం కదా. ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు చిత్రపైకి లేపండి. ఈ తపస్కాలం ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు చిత్రపైకి లేపండి. చూడు, చాలామంది ఉపవాసం ఉంటున్నారు. చెప్పలు కూడా దేవుని కూడారా. ఎంతమంది చికెన్ మటన్ ఫిష్ ఇటువంటి నాన్ వెజ్ అన్నీ ఈ తపస్కాలంలో వదిలిపెట్టారు చిత్రపైకి లేపండి. వావ్, ఇంకా చెప్పలు కొడతా దేవునికి. ప్రియ సహోదరి ప్రియ సహోదరా, ఈనాడు దేవుడు మన నుంచి కోరుకున్నటువంటి నిజమైన ఉపవాసం ఏది అనే అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఉపవాసం ఉంటున్నామని మీరు చాలామంది చేతులెత్తారు, సంతోషం. నాన్ వెజ్ ఏం తినటం లేదు అని మీరు చాలామంది చేతులెత్తారు, సంతోషం. అలాగే తపస్కాలంలో ఈ ఏప్రిల్ నెలలో ఇంకా అధిక సంఖ్యలో మీరు వచ్చి ఉన్నారు, ఇంకా సంతోషంగా ఉంది. ప్రిపెడ్లారా, దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? మనం చేస్తున్న ఉపవాసమా, మనం చేస్తున్న త్యాగక్రియలా, లేదా దానికంటే అధికమైన, దానికంటే లోతుగా, దానికంటే ఉన్నతమైన వేరే ఏమైనా దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడా? ఇది దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ మనము ధ్యానిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా, దేవుడు మనకి శరీరము మనస్సు ఆత్మ ఇది మూడు ప్రసాదించి ఉన్నాడు. ప్రతి వ్యక్తిని తన పోలికలో ఆయన సృష్టించి ఉన్నాడు. ఆదిగాండము 1వ అధ్యాయము చదువుతామా, 27వ వచనం. ఆదిగాండము 1వ అధ్యాయము 27వ వచనం చదువుతామా. దేవుడు మానవ జాతిని సృజించెను. దేవుడు మానవ జాతిని సృజించెను. తనను పోలినట్లు మానవుని చేసెను. తనను పోలినట్లుగా దేవుడు మానవులని సృజించెను. స్త్రీ పురుషులనగా మానవుని సృష్టించెను. స్త్రీ పురుషులుగా దేవుడు మానవుల్ని సృజించెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అలాగే కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 5, 6, 2 వచనాలు. ఇనను, నీవు నరుని నీకంటేను కొంచెము తక్కువ వాణిగా మాత్రమే చేసేవి. నరుణ్ణి దేవుడు తనకంటే కొంచెం తక్కువ వాడుగా మాత్రమే చేశాడు. కీర్తి మహిమలను కిరీటముతో అతనిని అలంకరించి. కీర్తి మహిమ కిరీటముతో దేవుడు అతనిని అలంకరించను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి ప్రియ సహోదరా, ఇక్కడ కూర్చున్న మీ ఒక్కొక్కరిని తన పోలికలో తన సారూప్యములో కీర్తి మహిమలతో దేవుడు సృష్టించాడు,
అలంకరించాడు అంటే అది ఎంత గొప్ప కార్యమని మనకు పరిశుద్ధ గ్రంథాన్ని తెలియజేస్తూ ఉంది. చాలా మంచిది. కానీ మరొక అంశం ఏంటంటే ప్రియులారా, దేవుని కార్యము ఎక్కడ జరుగుతూ ఉన్నా, దేవుని ప్రణాళికలు ఎక్కడ ఉన్నా, అక్కడ దేవునికి విరోధి అయినా సైతాను కూడా ఉంటాడా లేదా? ఉంటాడా లేదా? తప్పకుండా ఉంటాడు. దేవుని కార్యం జరగనీయకుండా, దేవుని ప్రణాళికలు జరగనీయకుండా, దేవుని పద్ధతులు నాశనం చేయటానికి సైతాను కూడా పనిచేస్తూ ఉంటాడు. బైబిల్ ప్రారంభంలోనే మనకి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది. మీ అందరికీ సుపరిచితమైనటువంటి ఉదాహరణ, ఆదాము ఏవమ్మలని దేవుడు ఎక్కడ ఉంచాడు? ఏదేం తోటలో చక్కగా ఉంచాడు. అక్కడ ఎవరు వచ్చాడు? దేవునికి విరోధి అయిన శత్రువైన సైతాను వచ్చాడు. దేవుడు మానవులని దేనికోసం ఉంచారు? ఏదేం తోటలో? ఏదేం తోటను కాచటానికి, సాగు చేయటానికి. టు టిల్ట్ అండ్ కీప్ ఇట్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. దేవుని సారూపంలో సృష్టించి ఏదేం తోటను సాగు చేయటానికి, ఏదేం తోటను కాచటానికి దేవుడు మనుషుల్ని ఉంచాడు. మంచి పద్ధతి. కానీ ఏమైందంటే, ఎప్పుడైతే సైతాన్ అక్కడికి వచ్చాడో దేవుని ప్రణాళికలు జరగనీయకుండా చేశాడు. చివరికి ఏం జరిగింది? ఆదిగాండం 3వ అధ్యాయం చూద్దామా, 24వ వచనంలో. ఆదిగాండం 3వ అధ్యాయము 24వ వచనం. ఈ విధముగా దేవుడు తోట నుండి మానవుని తరిమివేశెను. దేవుడు తోట నుంచి మానవుని తరిమివేశెను. ఆయన ఏదేను తోటకు తూర్పున, ఏదేన్ తోటకు తూర్పున దేవదూతలను గుండ్రముగా తిరుగుచు, గుండ్రాడముగా తిరుగుచు నిప్పులు చిమ్ము కత్తిని నిలిపెను. ప్రాణమిచ్చి చెట్టు దరిదాపులకు ఎవరిని రానికుండుటకే దేవుడు ఇట్లు చేసెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఏదేన్ తోట నుంచి మానవుల్ని తరిమేయటము దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక కాదు. కానీ ఏమైందంటే, మానవులు చేసిన పని వల్ల అక్కడ సైతాను వచ్చి సైతాన్ దిగి దేవుని కార్యం నెరవేరకుండా చేశారు. కాబట్టి అక్కడి నుంచి తరిమేశారు. ఇది ఆదిగాండం మాత్రం కాదు, మన ఆర్సిఎం క్యాథలిక్ బైబిల్లో 73 గ్రంథాలు ఉన్నాయి. ఆదిగాండం మొదలుకొని దర్శన గ్రంథం వరకు మీరు ఏ గ్రంథము తీసుకున్నా అక్కడ దేవుని కార్యాలు మనం చూస్తూ ఉన్నాము, సైతాను కార్యాలు కూడా చూస్తూ ఉన్నాము. సైతాను గురించి ఒక్క మాట లేని ఒక్క గ్రంథం బైబిల్లో లేదండి. 73 గ్రంథాలు ఉంటే సైతాను గురించి ఒక మాట లేని ఒక్క గ్రంథం బైబిల్లో లేదు. అన్ని గ్రంథాల్లో వాడు ఉన్నాడు. ఎవరు? ఎవరు గట్టిగా? సైతాన్. అందువలన ప్రియవట్లారా, ఈ తపస్కాలంలో మనం ఆలోచించవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనిషి దేవుని పోలికలో, దేవుని సారూప్యములో సృష్టించబడ్డారు. సంతోషం. కానీ ఒక రోజుకి 24 గంటలు ఉంటే, ఆ 24 గంటల్లో ఒక మనిషి దేవుని చేతిలో కానీ సైతాన్ చేతిలో కానీ ఒక పనిముట్టిగా మారతారు. ఇది మాత్రం వాస్తవం. 24 గంటల్లో, ఇన్ 24 అవర్స్, ఒక మనిషి దేవుని చేతిలో, దుష్ట ఆత్మ చేతిలో నడిపించబడుతూనే ఉంటారు.
ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఏది మీలో బలంగా పనిచేస్తుందో అది నిన్ను నడిపిస్తూ ఉంది. ఏది మీలో బలంగా పనిచేస్తుందో అది నిన్ను నడిపిస్తుంది. ఒకవేళ దేవుని ఆత్మ నీలో బలంగా పనిచేస్తుంటే చాలా సంతోషం, నిన్ను దేవుని ఆత్మ నడిపిస్తుంది, దేవుని ఆత్మ కార్యాలు నీలో జరుగుతాయి. ఆమేన్. అక్కడ ప్రేమ ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది. కానీ కొంతమందిలో దేవుని ఆత్మ కంటే ఎక్కువగా సైతాన కార్యాలు నడుస్తూనే ఉన్నాయి. ఆ సైతాన కార్యం నీలో, నీ కుటుంబంలో నడుస్తూ ఉంటే అక్కడ గొడవలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు తప్పకుండా వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఒకసారి గలతీయులకు పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. కానీ ఆత్మఫలములు ఏమనగా, ఆత్మఫలము ఏమనగా, ప్రేమ, ఆనందము, వింటున్నారా, ప్రేమ, ఆనందము, ఆనందము, శాంతి, శాంతి, సహనము, సహనము, దయ, దయ, మంచితనము, మంచితనము, విశ్వసనీయత, విశ్వసనీయత, సాత్వికత, సాత్వికత, నిగ్రహము, నిగ్రహము. ఇక్కడ 9 కార్యాలు ఉన్నాయండి. ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, నెమ్మది, ఓర్పు, పట్టుదల, మంచితనము, ఇంద్రియ నిగ్రహణ శక్తి. ఈ 9 కార్యాలు మీ జీవితములో, మీ ఇంట్లో జరుగుతూ ఉంటే బీ హ్యాపీ, సంతోషంగా ఉండండి. ఎందుకంటే నువ్వు దేవుని ఆత్మ వలన నడిపించబడుతున్న ఒక వ్యక్తి. మీకు ఎవరు సర్టిఫికెట్ ఇచ్చే అవసరం లేదు, ఎవరిని అడిగే అవసరము లేదు. ఏం తెలుసుకోవటానికి, నేను దేవుని ఆత్మలో నడిపించబడుతున్నానా, నాలో దేవుని ఆత్మ బలంగా పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవటానికి ఎవరిని అడగవద్దు. మీ చేతిలో ఉన్న బైబిల్ ఒక అద్దముగా ఉంది, ఒక అద్దంలాగా, ఒక మిర్రర్ లాగా మీ చేతిలో ఉన్న బైబిల్ మీ దగ్గర ఉంది. ఆ అద్దాన్ని చూస్తే ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, నెమ్మది, ఓర్పు, మంచితనము, సాత్వికత, ఇంద్రియ నిగ్రహణ శక్తి, ఇవి మీలో పనిచేస్తూ ఉంటే, మీ ఇంట్లో పనిచేస్తూ ఉంటే, ఈ తపస్కాలములో మీరు ఎక్కువగా అనుభవిస్తూ ఉంటే బీ హ్యాపీ, మీలో ఎక్కువగా దేవుని ఆత్మ పనిచేస్తూనే ఉన్నారు. ఆమేన్. రెండోది ఏంటంటే ప్రియులారా, ఎక్కడైతే దేవుని ఆత్మ పనిచేయటం లేదో, ఏ వ్యక్తిలో, ఏ ఇంట్లో, ఏ కుటుంబములో, ఏ సంఘములో దేవుని ఆత్మ పనిచేయటం లేదో, అక్కడ 9 కాదు 15 సైతాన కార్యాలు ఉన్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమే, శరీర కార్యములు స్పష్టమే, అవి ఏమనా, అవి ఏమనా, జారత్వము, జారత్వము, అపవిత్రత, అపవిత్రత, కామకత్వము, కామకర్తము, విగ్రహారాధన, విగ్రహ ఆరాధన, మాంత్రిక శక్తి, మాంత్రిక శక్తి, శత్రుత్వము, శత్రుత్వము, కలహము, కలహము, అసూయ, అసూయ, క్రోధము, క్రోధము, స్వార్థము, స్వార్థము, కక్షలు, కక్షలు, వర్గతత్వము, వర్గతత్వము, మాత్సర్యము, మాత్సర్యములు, త్రాగుబోతుతనము, త్రాగుబోతుతనము, విందులు, వినోదములు, విందును, వినోదములు మొదలగునవి, మొదలగునవి. అక్కడ ఎన్ని ఉన్నాయి? 15 ఉన్నాయి, 15 ఉన్నాయి. ప్రియులారా, తపస్కాలం వచ్చినా తపస్కాలం రాకపోయినా
ఆగమన కాలం వచ్చినా ఆగమన కాలం పోయినా 24 గంటలు సంవత్సరం అంతా సైతాన కార్యాలు మానవుల జీవితములో కుటుంబములో నడుస్తూనే ఉంటాయి. ఈ గలతీ 5:19లో మనం ఇప్పుడు చదివినటువంటి ఈ 15 కార్యాలు ఒకవేళ మీ జీవితములో జరుగుతూ ఉంటే అర్థం చేసుకోండి, దేవుని ఆత్మ కంటే ఎక్కువగా సైతాను ఆత్మ నా జీవితములో నా ఇంట్లో పనిచేస్తూ ఉంది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఒకవేళ దేవుని ఆత్మ పనిచేస్తుంది, ఇంకొకవేళ సైతాన్ ఆత్మ పనిచేస్తుంది. అందుకే యేసుక్రీస్తు పలికాడు, ఫలమును బట్టి చెట్టును అర్థం చేసుకోవచ్చు. ఈ జీవధార క్యాంపస్లో చాలా చెట్లు ఉన్నాయి. అది ఏ చెట్టు అని తెలుసుకోవటానికి కొంతమందికి ఆకులు చూస్తే అర్థమవుతుంది, ఇది ఏప చెట్టు, ఇది ముళ్ళ చెట్టు, ఇది మామిడి చెట్టు, ఇది నిమ్మ చెట్టు అని అర్థమవుతుంది. లేకుంటే ఆ ఫలము చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రియపిల్లారా, నేను ఈ వాక్య ఆరంభంలో ఒక మాట అడిగాను, మీరు ఉపవాసం ఉంటున్నారా? ఎస్, ఉపవాసం ఉంటున్నారని చెప్పి చేతుల పైకి ఎత్తారు, సంతోషం. నాన్ వెజ్ వదిలిపెట్టారా? ఎస్, వదిలిపెట్టాం స్వామి, చేతులు ఎత్తారు, సంతోషం. ప్రియపిల్లారా, నాన్ వెజ్ తింటున్నామా తినటం లేదా ఇది ఒక పెద్ద విషయము కాదు. ఉపవాసం ఉంటున్నామా ఉండటం లేదా ఇది ఒక పెద్ద విషయం కాదు. దీక్ష వేసుకున్నావా దీక్ష వేసుకోవటం లేదా ఇది ఒక పెద్ద విషయము కాదు. ఎందుకంటే ఇవి అన్నీ ఎన్ని రోజులకి? 60? అమ్మా, 60 అంటే ఎంత కష్టం కాదు, 40 అయితే ఓకే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇవి అన్ని ఎన్ని రోజులకి? ఎన్ని రోజులకి? కేవలం 40 రోజు మాత్రమే. ఏమా, మనం దేవుని బిడ్డలం కేవలం 40 రోజులు మాత్రమేనా? హలో, మనం దేవుని బిడ్డలము కేవలం 40 రోజు మాత్రమేనా? కాదు. మరి ఎన్ని రోజులకి? ఎన్ని రోజులకి? గట్టిగా, నిజమేనా? ఎంతమంది నేను జీవితాంతం వరకు దేవుని బిడ్డగా ఉండాలి అని కోరుకుంటున్నారు? చేతుల పైకి లేపండి. వా, గట్టి చప్పట్లు కొడతామా? గట్టి చప్పట్లు కొడతాం. మీకు మంచి కోరిక ఉంది, కానీ సైతాను పనిచేసేది ఈ 40 రోజులు మాత్రము కాదు. సైతాన్ 24 గంటలు పనిచేస్తాడు, సంవత్సరం అంతా పనిచేస్తాడు. అందువలన ఒకవైపు నీ దేవునికి నువ్వు కావాలి, మరొక వైపు సైతానికి కూడా నువ్వు కావాలా వద్దా? కావాలా వద్దా? సౌండ్ వినపడలేదు. డౌటా? సందేహమా? ఏ సందేహం అక్కర్లా. సైతానికి నువ్వు కావాలి, ఇస్తావా? 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 ఎంతమంది ఇస్తారు? ఇవ్వమా? దేవునికి నువ్వు కావాలి, ఇస్తావా? ఎంతమంది ఇస్తావు? ఓ, సంతోషం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ప్రియులారా, దేవునికి నువ్వు కావాలి సంతోషం. ఎందుకంటే ఆయన తన సారూప్యములో పోలికలో నిన్ను సృష్టించాడు. మనం చదువుకున్నాం ఆల్రెడీ. రెండోది ఏంటంటే దేవుని పరిశుద్ధమైన రక్తము ఆయన వెలగా కట్టి నిన్ను ఆయన కొనుక్కున్నాడు. ఆమేన్. ఆయన విలువైనటువంటి ఆత్మను నీలో ఆయన నిక్షేపించాడు. ఆ దేవుని పరిశుద్ధ ఆత్మకు ఆలయము నీ శరీరం. ఆయన ఎలా సంపాదించాడంటే తన పరిశుద్ధ రక్తమును వెలగా కట్టి నిన్ను ఆయన సంపాదించుకున్నాడు. వెలనిచ్చి కొనుక్కున్నాడు కదా, బైబిల్లో అదే ఉంది. కొనుక్కోవటం అంటే అర్థం ఏంటండమ్మా? కొనుక్కోవటం అంటే సొంతం చేసుకోవటం. నువ్వు ఆయనకి చెందిన వ్యక్తి, ఆయనకి స్వంతం. ఆమేన్. ఈ మైక్ నేను కొనుక్కున్నానంటే ఈ మైక్ నాది, ఇది నాకు సొంతం. నీ శరీర మనస్సు ఆత్మలను యేసుక్రీస్తు పరిశుద్ధమైన వెలలేని రక్తమును ఆయన ధారపోసి నిన్ను ఆయన కొనుక్కున్నాడు, సొంతం చేసుకున్నాడు. కాబట్టి దేవునికి నువ్వు కావాలి. ఆమేన్. దేవునికి నువ్వు కావాలి. మీరందరూ నేను అడిగగానే చేతులెత్తారు, సంతోషం. కానీ బిడ్డలారా, ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే సైతానుకు కూడా నువ్వు కావాలి. నిజమేనా? 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 అవును. మొదటి పేతురు 5:8 చదువుతామా? మొదటి పేతురు రాసిన పత్రిక 5:8 మెలకువతో మెలకువతో జాగరూకులై ఉండుడు. జాగరూకులై ఉండుడు. మీ శత్రువగు సైతాను గర్జించు సింహము వలె తిరుగుచు ఎవరినేని కబలింపు చూచుచున్నాడు. అర్థమేంటి? అర్థమేంటి? నీ శత్రువైన, దేవునికి విరోధి అయిన సైతాను ఒక్కొక్కరిని పట్టుకోవటానికి, ఒక్కొక్కరిని సొంతం చేయటానికి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు అని అర్థం కదా? కదా? అవును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10-12 ప్రభుతో ఏకమై ఆయన మహాశక్తి ద్వారా మీ బలమును అభివృద్ధి పరచుకొనుడు. గమనించండి, దేవుని శక్తి, దేవుని బలముతో మీరు మిమ్మల్ని ఏం చేసుకుంటున్నాడు? అభివృద్ధి పరచుకో. కారణం ఏంటి? సైతాను టక్కరి చిత్తులను ఎదుర్కొనగలుగుటకై, ఎదుర్కొని పోరాడి జయించటానికి దేవుడు ప్రసాదించు సర్వాంగ కవచము మీరు ధరించుకో. ఏలయనా మనము పోరాడినది శరీరధారులతో కాదు ప్రధానులతోను అధికారులతోను ఈ యుగపు అంధకార శక్తులతోను ఆకాశమందలి దురాత్మలతోను మనము పోరాటము చేస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, సైతానికి
నువ్వు కావాలి. సైతాను కూడా నిన్ను పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందువల్ల పౌలుగారు అంటున్నారు, సైతాను గర్జించు సింహం వలె ఎవరిని పట్టుకోవాలో, ఎవరిని పడవేయాలో, ఏ కుటుంబం నాశనం చేయాలో అని గర్జించు సింహం వలె 24 గంటలు తిరుగుతూనే ఉన్నాడు. సైతానుకు నువ్వు కావాలి. ఆ వలలో పడిపోకుండా ఉండాలంటే సర్వాంగ కవచము ధరించి సైతానుతో పోరాడటానికి, యుద్ధం చేయటానికి, ఎదుర్కొని గట్టిగా నిలబడటానికి సిద్ధంగా ఉండండి అని బైబిల్ తెలియజేస్తూ ఉంటే, మీరు మర్చిపోవద్దు, దేవునికి మాత్రం కాదు సైతానికి కూడా నువ్వు కావాలి. ఇప్పుడు దేవునికి మాత్రమే నువ్వు కావాలంటే ఎంత ఈజీ, ఎంత హ్యాపీగా ఉండవచ్చు, నో ప్రాబ్లం. దేవునికి నువ్వు నిన్ను సమర్పించుకోవటానికి అందరు సిద్ధం, అందుకే మీరు చేతులెత్తారు. కానీ జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటంటే సైతానుకు కూడా నువ్వు కావాలి. ఒక్కసారి వాడు పట్టుకుంటే ఏం చేస్తాడు? కావాలి కావాలి కావాలని ఉంది, సైతాన్ కావాలని కోరుకుంటున్నాడు. ఒక్కసారి పట్టుకుంటే ఏం చేస్తాడు? 3 కార్యాలు చేస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనములో, సైతాను నిన్ను పట్టుకుంటే, సైతానికి అవకాశం ఇస్తే, ప్రియులారా, 3 కార్యాలు సైతాను నీ జీవితములో చేస్తాడు అని వాక్యం పలుకుతోంది. దొంగవాడు దొంగలించుటకును, ఇక్కడ దొంగవాడు అంటే అది సైతాన్ని చూపిస్తూ ఉంటుంది. దొంగలించటానికి, హత్య చేయుటకు, హత్య చేయటానికి, నాశనము చేయుటకు మాత్రమే, నాశనం చేయటానికి మాత్రమే వచ్చును, మాత్రమే వచ్చును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ దొంగవాడు అని యేసుక్రీస్తు ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటి ఈ మాట సైతాను గురించి. దొంగలించటానికి, హత్య చేయటానికి, నాశనం చేయటానికి మాత్రమే వస్తాడు అని వాక్యములో ఉంది. ఒక చిన్న ప్రశ్న, మాత్రమే వచ్చును అంటే అర్థం ఏంటండి? అది వేరే ఏ పని లేదు. మాత్రమే వచ్చును అంటే ఇంకొక వేరే పని లేదు. హైదరాబాద్ నుంచి బెన్ని ఫాదరు జీవధార కేంద్రానికి వచ్చారంటే కేవలం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమము నడిపించడానికి మాత్రమే వచ్చాడు అని అర్థం. ఇక్కడ బిజినెస్ లేదు, వ్యాపారము లేదు, వేరే ఏ పనికి కోసమూ రాలేదు. కేవలం ఈ పరిచర్య నడిపించడానికి మాత్రమే వచ్చాడు. అదే ఆ మాటకు అర్థం. దొంగతనం చేయటానికి, హత్య చేయటానికి, నాశనం చేయటానికి మాత్రమే వచ్చును అంటే సైతానికి ఏమాత్రము మేలు చేసే పని లేదు. దేవునికి విరోధి అయినటువంటి సైతాన్ యేసుక్రీస్తుని నాశనం చేయటానికి ప్రయత్నించాడా? అమ్మా, సైతాను దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని నాశనం చేయటానికి ప్రయత్నించాడా? బైబిల్లో ఎన్ని సంఘటనలు ఉన్నాయి? ఒకటి ఏంటి? ఓకే, రెండోది ఏంటి? ఓకే, మూడోది ఏంటి? కొంతమందికి ఐడియా ఉంది, కొంతమందికి ఐడియా లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా,
దేవుని కుమారుడైన యేసు క్రీస్తుని కూడా నాశనం చేయటానికి సైతాను ప్రయత్నించాడు. అప్పుడు నిన్ను నన్ను వదిలిపెడతాడా? వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. సైతానికి నువ్వు కావాలి అని సందేహం అక్కర్లా. సైతానికి నువ్వు కావాలని ఏ సందేహం అక్కర్లా. తప్పకుండా నువ్వు కావాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, చికెన్ తినటం, అన్ని తినటం నో ప్రాబ్లం, కానీ నీ శరీరాన్ని దేవునికి స్వీకార్యమైన పరిశుద్ధమైన ఒక సజీవ యాగబలిగా ఆయనకి అర్పించగలిగితే నువ్వు ఏ అన్ని తిన్నా నో ప్రాబ్లం. పరిశుద్ధత నీ శరీరానికి కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. రోమాపత్రిక 12:1 కాబట్టి సోదరి సోదరులారా, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని కనికరమును బట్టి మేము బ్రతిమాలు కొనుచున్న ప్రియులారా, ఇదే అన్నిటికంటే శ్రేష్టమైన ఉపవాసం. ఈ తపస్కాలం అయిపోవటానికి ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి? ఎప్పుడు ఈస్టర్ పండుగ? 20, 21 ఈస్టర్ పండుగ. ఈరోజు మనల్ని మనము దేవునికి అర్పించుకుందాం. ప్రియులారా, నీ కళ్ళుతో ఉపవాసం చెయ్యి. కళ్ళుతో ఉపవాసం చెయ్యి, పెదవులతో ఉపవాసం చెయ్యి, నాలుగతో ఉపవాసం చెయ్యి, చేతులతో ఉపవాసం చెయ్యి, కాళ్ళతో ఉపవాసం చెయ్యి, శరీరముతో ఉపవాసం చెయ్యి. తినటం వల్ల త్రాగటం వల్ల దేవునికి ఒరిగేదేమీ లేదు. తినటం వల్ల త్రాగటం వల్ల నీకు వచ్చేదేమీ లేదు. పరిశుద్ధమును దేవునికి స్వీకార్యమైన సజీవ యాగబలిగా నీ శరీరాన్ని దేవునికి ఈరోజు అర్పించగలిగితే రాబోయే 15 రోజులు నువ్వు దేవుని అభిషేకాన్ని, ఆయన శక్తిని, ఆయన ప్రీతిని నువ్వు సంపాదించుకుంటావు. ఆమేన్. ఇక్కడ చెప్పలు కొడతాం దేవునికి పడలారా. లేచి నిలబెడతామా? బైబిల్ మూసివేస్తాం. ప్రియ సహోదరి, సహోదరులారా, ఆకలి దప్పికతో ఉపవాసం ఉన్నావు. కానీ ఈ ఉపవాస దినములలో దేవునికి స్వీకార్యమైన ఏ పాపం చేయకుండా సువాసనతో కూడిన ఒక మంచి అర్పణగా నువ్వు నిన్ను అర్పించుకున్నావా? లేదా ఒకవైపు అన్ని ఉపవాస క్రియలు చేస్తూ మరొక వైపు కళ్ళతో పాపం, నోటి మాటలతో పాపం, పెదవులతో పాపం, శరీర అవయవాలతో పాపం కట్టుకుంటూ మనము ఏం సంపాదించుకున్నాం? నీ ఉపవాసం ఉంటున్నావా లేదా? దీక్షమాల వేసుకున్నావా లేదా? ఇది ప్రసక్తి కాదు. ముఖ్యమైన విషయం ఏంటంటే నీ శరీరం పరిశుద్ధమైనదా? నీ చూపు
పవిత్రమైనదా? నీ మాటలు పవిత్రమైనదా? నీ శరీరం పరిశుద్ధమైనదా? నీ సంబంధాలు పవిత్రమైనదా? ఒకవేళ పవిత్రత కాకపోతే ఈరోజు దేవునికి నిన్ను మరొకసారి అర్పించుకుందాం. నేను చెప్పే ప్రార్థన అందరూ కూడా రెండు చేతులు గుండె మీద పెట్టి కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ చెప్పండి, యెషయా యెషయా, నేను ఉపవాసముండి ఆకలి దప్పికతో నీ సన్నిధికి వచ్చి ఉన్నాను. నేను చేసిన త్యాగక్రియలను మీ పాదాల చెంత సమర్పిస్తూ ఉన్నాను. యెషయా, సైతాను ప్రభావం వల్ల శారీరక కోరికల వల్ల లోకపు ఆసక్తుల వల్ల ఎన్నో సార్లు కళ్ళతో పాపం చేసుకున్నాను, చేతులతో పాపం చేసుకున్నాను, పెదవులతో పాపం చేసుకున్నాను, నోటి మాటలతో పాపం చేసుకున్నాను, శరీర అవయవాలతో పాపం చేసుకున్నాను. ఈ శరీరాన్ని అపవిత్రమైన దేవుని నుంచి దూరమైన దోషిగా పాపిగా నేను మార్చాను. నా మీద కరుణను కృపను చూపమని ప్రార్థిస్తూ ఉన్నాను. యెషయా, నోవా అర్పించిన బలి సువాసనతో కూడిన ఒక అర్పణగా నువ్వు స్వీకరించావు. యేసుక్రీస్తు కల్వరి సిలువలో అర్పించిన బలిని సువాసనతో కూడిన ఒక అర్పణగా నన్ను స్వీకరించావు. నేను కూడా నా శరీరాన్ని సువాసనతో కూడిన ఒక యాగబలిగా నీకే అర్పించాలని కోరుకుంటున్నాను. యెషయా, నీ పరిశుద్ధ రక్తముతో నా తల నుండి అది కాళ్ళ వరకు నన్ను కడగండి. యెషయా, నా శరీరమును పరిశుద్ధమైన సువాసనతో కూడిన ఒక యాగముగా నీకు అర్పిస్తూ ఉన్నాను. నా కళ్ళతో ఇక మీదట పాపం చెయ్యకుండా నీతో ఒక ఉడంబడిగా చేస్తూ ఉన్నాను. నా పెదవులతో ఇక మీదట పాపం చెయ్యకుండా నీతో ఒక ఉడంబడిగా చేస్తున్నాను. నా నాలుకతో ఇక మీదట పాపం చెయ్యకుండా నీతో ఒక ఉడంబడిగా చేస్తున్నాను. నా కాళ్ళు చేతులతో ఇక మీదట పాపం చెయ్యకుండా నీతో ఉటంపడిగా చేస్తున్నాను. యెషయా, నేను నా శరీరాన్ని శరీర అవయవాలను మీకే అర్పిస్తూ ఉన్నాను. నన్ను స్వీకరించమని ప్రార్థిస్తూ ఉన్నాను. యెషయా,
నేను చేస్తున్నా ఉపవాస క్రియలు త్యాగ క్రియలు దాన ధర్మ క్రియలు నీకు ప్రీతికరమగునుగాక స్వీకార్యమగునుగాక నేను చేస్తున్నా ఈ కార్యములు మీ దివ్య సన్నిధికి చేరునుగాక పై ఆకాశము నుండి నీ దూతలను నా కొరకై పంపించి నన్ను పరిశుద్ధపరచండి నీ అభిషేకమును శక్తిని బలమును నాకు ప్రసాదించండి యేసయ్యా నేను చేస్తున్నా ఈ ప్రార్థన విశ్వాసముతో భక్తితో నీకే అర్పిస్తున్నాను ఆమేన్. రెండు చేతులు పూర్తిగా పైకి లెత్తి పట్టుకొని నీ కళ్ళు నీ శరీరము నీ మనస్సు నీ చూపు నీ మాటలు నీ పెదవులు అవయవాలు రెండు చేతులు అలాగ పైకి లేపి దేవునికి సజీవ యాగబలిగా అర్పించుకొని గొంతెత్తి స్వరములెత్తి ఆ దేవుని స్తుతించు. చేతులు జోడించి గమనించండి బిడ్డారా, యోబు దేవుని అభిషేకానికి రెట్టింపు దీవెనలు పొందుకోవడానికి ఆయన చేసినటువంటి త్యాగం అర్పణ ఏంటో ఒక్కసారి వినండి. యోబు 31:1. ఎస్, నేను కామదృష్టితో ఏ యువతిని చూడకూడదని నా కళ్ళుతో నియమము చేసుకుంటుని. ఒక ఉటంపడిగా ఒక నియమము చేసుకుంటుని. ప్రియులారా, నిజమైన ఉపవాసము నిజమైన త్యాగక్రియ ఇదే. తినటం వల్ల తాగటం వల్ల పాపం రాదు, బయటకు వచ్చేదే నిన్ను నన్ను దేవుని నుంచి దూరం చేస్తుంది. నా కళ్ళుతో నా చూపుతో ఒక యువతిని ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని చూసి నా కళ్ళుతో నేను పాపం చేయను అని యోబు ఉటంపటిగా చేసుకున్నాడు. మనం ఇప్పుడు మీ తల నుండి అది కాళ్ళ వరకు ఎన్నో అవయవాలు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు, తన పోలికలో సృష్టించాడు. ఆ అవయవాన్ని ఒక్కొక్కటిని మనం దేవునికి అంకితం చేస్తూ ఉన్నాం, అర్పిస్తూ ఉన్నాం. అది దేవునికి
చాలా ప్రీతికరమైన ఒక అర్పణ. ఆమేన్. అలా శరీరాన్ని, మనస్సును, ఆత్మను దేవునికి అర్పించినప్పుడు దేవుడు తన గాయపడిన హస్తముతో నిన్ను శుద్ధి చేస్తాడు. ఆమేన్. సే ఆమేన్. 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 పరిశుద్ధత రావాలంటే, నిర్మలత్వము కలగాలంటే యేసు రక్తముతో కడగాలి. ఆమేన్. వేరే దేని వల్ల రాదు. మీ కంటికి పవిత్రత కావాలా? యేసు రక్తముతో నీ కంటిని కడుగు. తల నుండి అది కాళ్ళ వరకు పవిత్రత దేనివల్ల రాదు? దేనివల్ల పవిత్రత రాదు? కల్వరి గిరిలో యేసు క్రీస్తు ధారపోసిన పరిశుద్ధ రక్తముతో ఒక వ్యక్తి తనను తాను కడిగి శుద్ధి చేసుకోవడం తప్ప పవిత్రత ఎక్కడి నుంచి రాదు. అలా అర్పిస్తే నీ రోగములు నయమైపోతాయి. ఈరోజు కంటి చూపు తక్కువ ఉందా? కంటిని దేవునికి అర్పించు. గుండె జబ్బు ఉందా? గుండె బాగలేదా? మీ గుండెను దేవునికి అర్పించు. కాళ్ళు చేతులు బాగలేదా? దేవా, నా చేతిని, నా కాళ్ళను నీకే అర్పిస్తూ ఉన్నా. నీకు ఆరోగ్యం దేవుడు చేకూరుస్తాడు. ఆమేనను. మీ రెండు చేతులను మీ తల మీద పెట్టండి. రెండు చేతులను మీ తల మీద అలాగ పెట్టించు. కళ్ళు మూసుకో. ఎన్నో తలంపులు వస్తున్నాయి, ఎన్నో తలంపులు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, పాపపు ఆలోచనలు. ఈ బుద్ధి, ఈ ఆలోచన, ఈ పాపపు తలంపులు యేసు రక్తముతో కడగాలి. ఆమేన్. అందరు చెప్పండి, యేసయ్యా, యేసయ్యా, నా బుద్ధిని, నా బుద్ధిని, నా తలంపును, నా తలంపును, నా ఆలోచనలను, నా ఆలోచనలను నీ పరిశుద్ధ రక్తముతో, నీ పరిశుద్ధ రక్తముతో కడిగి, కడిగి నన్ను, నన్ను శుద్ధి చేయండి, శుద్ధి చేయండి. ఇక మీదట, ఇక మీదట తప్పుడు ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు, పాపపు ఆలోచనలు, పాపపు ఆలోచనలు నాకు రాకుండా, నాకు రాకుండా నన్ను, నన్ను శుద్ధి చేయండి, శుద్ధి చేయండి. తాకుమున తలంపులను నిన్నే కోరాలి యేసయ్యా, నిన్నే కోరాలి. అందరూ తాకుమున తలంపులను నిన్నే కోరాలి యేసయ్యా, నిన్నే కోరాలి. మీ రెండు చేతులను మీ కంటి మీద పెట్టండి. నీ కళ్ళు కంటి మీద, చూపు మీద రెండు చేతులు పెట్టుకో. ఈ రెండు కళ్ళుతో ఎన్నో పాపాలు చేస్తున్నా. అందరూ చెప్పండి, యేసయ్యా, యేసయ్యా, నా రెండు కళ్ళని, నా రెండు కళ్ళను మీకు, మీకు అర్పిస్తూ ఉన్నాను, అర్పిస్తూ ఉన్నాను. యోబులాగా, యోబులాగా ఈ కళ్ళుతో, ఈ కళ్ళతో చెడు చూపును, చెడు చూపును నాకు, నాకు పాప కారణం అవ్వకుండా, పాప కారణం అవ్వకుండా నా కంటిని, నా కంటిని నీ పరిశుద్ధ రక్తముతో, నీ పరిశుద్ధ రక్తముతో కడిగి, కడిగి శుద్ధి చేయండి, శుద్ధి చేయండి. ఆమేన్. ఆమేన్. తాకుమున కన్నులను నిన్నే చూడాలి యేసయ్యా, నిన్నే చూడాలి. అందరూ తాకుమున కన్నులను నిన్నే చూడాలి యేసయ్యా.
నోటి మీద, పెదవుల మీద చేతులు ఉంచు. ఈ పెదవులు, నోటి మాటలు, నాలుక ఎన్నో పాపాలకి దారితీస్తుంది. హా, నేను చెడు తిని కదా, నా నోటి నుంచి వెలువడు మాటలు పాపపు మాటలే కదా. పాపపు మాటలు పలికే ప్రజల నడుమ నేను నివసిస్తున్నాను కదా. చెప్పండి, యేసయ్యా, నా పెదవులను, నా నాలుకను నీకే అర్పిస్తూ ఉన్నాను. మాటల ద్వారా, పెదవుల ద్వారా, ఇక మీదట నేను పాపం చేయకుండా, నా నోటిని నీ పరిశుద్ధ రక్తముతో కడిగి శుద్ధి చేయండి. ఆమేన్. తాకుమునా పెదవులను నిన్నే స్తుతించాలి. యేసయ్యా నిన్నే స్తుతించాలి. అందరూ తాకుమునా పెదవులను నిన్నే స్తుతించాలి. యేసయ్యా నిన్నే స్తుతించాలి. ఈ ఆరాధనలో దివ్య ప్రసాదముతో గురువులు నిన్ను ఆశీర్వదించబోతుండగా యేసుక్రీస్తు తన బలమైన హస్తం మీపై ఉంచి నీ శరీరాన్ని ఆయన ముద్రించి పవిత్రమైన సువాసనతో కూడిన ఒక మంచి అర్పణ జీవితం జీవించడానికి ఆయన స్పర్శలో స్వస్థత రావటానికి వినయముతో వినమ్రతతో శరములు వంచి ఆశీర్వాదము స్వీకరిస్తాం. ఏలిన వారి మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ
మీ మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడును గాక. చిత్రపైకి లేపి మరొకసారి సూచిదేవిని హల్లెలూయా చిత్రపైకి లేపి స్వస్థత యేసు నామమే యేసు రక్తమే యేసు వాక్యమే యేసు సిలువే దేవుని కదిలి రాజుల రాజుకు హారతులివ్వగా రాజుల రాజుకు హారతులివ్వగా దేవుడు మనిషిగా మారి యాగపీఠమిది స్వర్గ మహిమ భువి చేరే దివ్య పూజది పితా పుత్ర పవిత్రాత్మనామమున మననాథుడైన యేసు క్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. తెలుసో తెలియక మనము చేసిన పాపములను దోషములు మన్నించమని ఆ దేవుని ఎదుట కోరుకుందాం. శరీరము మనస్సు ఆత్మ పరిశుద్ధమైన సజీవ యాగబలిగా ఆయనకి అంకితమవ్వాలి. పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొంచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరిపై దయ చూపి మన పాపములను దోషములను మన్నించి తన కల్వరి రక్తముతో మనల్ని కడిగి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ఏలినవారా మాపై దయ చూపండి. ఏలినవారా మాపై దయ చూపండి. క్రీస్తువా మాపై దయ చూపండి. క్రీస్తువా మాపై దయ చూపండి. ఏలినవారా మాపై దయ చూపండి. ఏలినవారా మాపై దయ చూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మా జీవిత బాధలు స్వభావిక బలహీనతలు మీకు తెలియను కావున మా బలహీనతను మించిన బలమును నీవు మాకు అనుగ్రహించి తోడ్పడుచున్నావు. నీ అనుగ్రహము వలన మా జగ్గిన ఈ తపస్కాలమును కృతజ్ఞతాపూర్వముగా సద్వినియోగము చేసుకుని నూతన జీవమునకు పాత్రములుగాక. మీతోనూ పవిత్రాత్మతో కలిసి
యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము సొలొమోను జ్ఞానగ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము మరియు 12 నుండి 22. సొలొమోను జ్ఞానగ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము మరియు 12 నుండి 22 వరకు. దుష్టుల మూర్ఖ బుద్ధితో ఇట్లు తలంచిరి, మన ఈ జీవితము స్వల్పకాలికమైనది, శోకమైనది, మరణము ఆసన్నమైనప్పుడు ఎవడను తప్పించుకున్న జాలడు, మృత్యులోకము నుండి తిరిగి వచ్చిన వాడెవడనూ లేడు. 12వ వచనము. నీతిమంతుని నరుని పీడను వదిలించుకుందాము, ఉచ్చులు పన్ని అతనిని కూలద్రోయిదము, అతనికి మన కార్యములు గిట్టుట లేదు, మనము ధర్మశాస్త్రమును పూర్వాచారములను పాటించుట లేదని అతడు మనలను నిందించుచున్నాడు. తాను ప్రభువని అనుభవమునకు తెచ్చుకొనినని, తాను దేవుని బిడ్డడని అతడు చెప్పుకొనుచున్నాడు. అతని పోకడలు మన భావములకు విరుద్ధముగానున్నవి కావున అతనిని ఎంత మాత్రము సహింపరాదు. అతడు ఇతరుల వంటి వాడు కాదు, వాని చేయుదములు చోద్యముగానున్నవి. అతని దృష్టిలో మనము చలామణి కాని నాణము వంటి వారము, మన కార్యములు అశుద్ధములైనవి, నింద్యములైనవి. పుణ్యపురుషులు ఆనందముతో పరిణితురని అతని వాదము. దేవుడు తనకు తండ్రి అని అతడు గొప్పలు చెప్పుకొనుచున్నాడు. అతని పలుకులు యథార్థమైనమోన పరిశీలింతుము. అతని మరణము ఏ తీరున ఉన్నదో చూతము. నీతిమంతుడు దేవుని కుమారుడు అగునేని దేవుడు అతని పక్షమున తీసుకొనును, శత్రువుల బారి నుండి అతనిని కాపాడును. కనుక అతనిని క్రూరముగా అవమానించి హింసించి పరీక్షకు గురి చేయదము. అతని శాంత స్వభావమే పాటిదో, సహన భావమెంత గొప్పదో పరీక్షించి చూతము. అతనిని నీచమైన చావుకి గురి చేయదము. దేవుడే తనను రక్షించునని అతడు చెప్పుకొనుచున్నాడు కదా. దుష్టుల భావములు ఇట్లుండును, కానీ వారు పొరపాటు చేసిరి. వారు తమ దుష్టత్వము వలననే మూర్ఖులైరి, కానీ వారికి దేవుని మర్మములు తెలియవు. పవిత్రము నిర్మలమైన జీవితమునకు బహుమతి కలదని వారికి తెలియదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసమే, చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసమే. నీపై నా ధ్యానం నాకై నీ త్యాగం వింతైన సందేశమే. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసమే. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభు మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 7వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు, 10వ వచనము మరియు 25వ వచనం నుండి 30వ వచనం వరకు. ఆ కాలంలో యూదులు యేసును చంప యత్నించుచున్నందున
ఆయన యూదయాలో సంచరింపక గలిలీలో పర్యటింపసాగెను. యూదుల పర్ణశాలల పండుగ దగ్గర పడుడుచే ఆయన సోదరులు పండుగకు వెళ్ళిన పిదప ఆయన కూడా బహిరంగముగా గాక రహస్యముగా అచ్చటికి వెళ్ళెను. యెరూషలేములో కొందరు ప్రజలు వారు చంపయత్నించుచున్నది ఈయనను కాదా, ఇదిగో ఈయన ఇక్కడ బహిరంగముగా మాట్లాడుచున్నాడు, అయినను ఎవరును ఈయనను పల్లెత్తి మాట అనటలేదు, ఈయన క్రీస్తు అని అధికారులు కూడా నిజముగా ఎరిగి ఉందిరా, ఈయన ఎక్కడివాడు మనం ఎరుగుదము, కానీ క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుండి వచ్చినో ఎవరికీ తెలియదు అని పలికిరి. అప్పుడు యేసు దేవాలయమున బోధించుచు ఎలుగెత్తి, మీరు నన్ను ఎరుగుదురా, నేను ఎక్కడి నుండి వచ్చితనో మీకు తెలియనా, నేను స్వయముగా రాలేదు, నన్ను పంపినవాడు సత్య స్వరూపుడు, ఆయనను మీరు ఎరుగరు, నేను ఆయన్ను ఎరుగుదును, ఏలైనా నేను ఆయన యొద్దు నుండి వచ్చి ఉన్నాను, ఆయన నన్ను పంపెను అని చెప్పెను. వారు ఆయనను పట్టుకుని ఎత్తించిరి, కానీ ఆయన గడియ ఇంకనూ రానందున ఎవడునూ ఆయనపై చేయి వేయలేదు. ఇది క్రీస్తు సువిశేషము. ఆశీర్వదించుము ఏసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ ఏసయ్యా, ఆశీర్వదించుము ఏసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ ఏసయ్యా, అత్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో, అతింతరహితుడా నీ ప్రేమలో శోభిల్లచేయుమా నీ సేవలో, వర్ధిల్లచేయుమా నీ చిత్తములో, ఆశీర్వదించు యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. కావున ఏలిన వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము, మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజం ఏలయనా, ఇది మీ కొరకు
అప్పగింపబడనున్న నా శరీరమో. విధముగని భోజనానందరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారబోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటిదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, యేసుక్రీస్తులో పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవదమోసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖమును మొక్కిరించి ఈ నెలవంతుట శుక్రవారం ఈ పరిశుద్ధ బలిని అర్పించుటకై మమ్మందరిని పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలువారిగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచి బలపరచి అభిషేకించమని ప్రతి మాలకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శీర్షపును జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాంచైజ్ జగద్గురువును, మా ఉడుమల బాలపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము, వారిని మీ దివ్య ప్రకాశములను చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములు అందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. ప్రియ సహోదరి సహోదరా, నిశ్శబ్దంగా శరీర అవయవాలతో పాపము చేయటానికి ఏదైతే కారణమవుతుందో వాటిని ఈ బలిపీఠం మీద అర్పించండి. మీకు చెడు సంబంధాలు ఉంటే ఆ సంబంధాలను దేవునికి అర్పించు, అది సాక్రిఫైస్ చేయి, త్యాగం చేయి. ఆ త్యాగము ఒక అర్పణ. ఆ సంబంధాలు ఇక వద్దు. చెడు అలవాటు ఉంటే, అది పాపానికి దారితీస్తూ ఉంటే, అది ఒక త్యాగంగా అర్పణ చేయి. అదే గొప్ప ఉపవాసం. అది
అది దేవునికి అర్పిస్తే ఆయన అంగీకరిస్తాడు, తీసివేస్తాడు నీ అవయవాలను, పరిశుద్ధముగా చేస్తాడు. ఆమేన్. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పరిశుద్ధాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు మీకే నిరంతరము కలుగునగాక. ఆమేన్. 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 పైకి లేచి నిలబెడదాం. ప్రియబిళ్ళారా, సైతాను నిన్ను పట్టుకోవటానికి పెద్ద పెద్ద పాపాలు అవసరం లేదు, చిన్న చిన్నవి చాలు. కోపము, పక, ఈర్ష, అసూయ, వైరము, కలహము, చెడుచూపు, అబద్ధాలు, మోసాలు, ఇవి చాలు. కొంతమంది అనుకుంటారు, నేను దొంగతనం చేయటం లేదు, నేను వ్యభిచారం చేయటం లేదు, విగ్రహారాధన చేయటం లేదు, ఎవరిని చంపేయలేదు, నరహత్య లేదు, ఇదే పెద్ద పెద్ద పాపాలు అనుకుంటారు. అవి చేయకపోతే నేను మంచిది. కానీ సైతాన్ ఎంత టక్కరి పనులు చేస్తారంటే, ప్రియులారా, కోపము, పక, ఈర్ష, అసూయ, విద్వేషము, చెడు చూపు, చెడు ఆలోచనలు, ఇవి చాలు. ఇవి కూడా అర్పించాలి. అందుకే ఆ అర్పణ అంత సులువైనది కాదు. యేసుక్రీస్తు కల్వరి సిలువలో తన శరీరాన్ని అర్పించినప్పుడు సువాసనతో కూడిన మంచి ఒక బలిగా దేవుడు స్వీకరించాడు. అందులో వేదన ఉంది, రక్తం చెందాడు, ఏడ్చాడు, కన్నీరు గార్చాడు, చనిపోయాడు. ఇవి అన్నీ త్యాగం చేస్తే అందులో వేదన ఉంది, త్యాగం ఉంది, అర్పణ ఉంది. అప్పుడు సైతాను పని చేయడు. చేతులు పైకి ఎత్తి పట్టుకుంటామా? పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక, నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మము శోధన యందు ప్రవేశింపనివ్వక కీలో నుండి మమ్ము రక్షింపుము. ఎక్కడ దేవుని ఆత్మ ఉందో అక్కడ ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, నెమ్మది, ఓర్పు, మంచితనము, ఇంద్రియ నిగ్రహణ శక్తులు పనిచేస్తాయి. దాహముతో కోరుకో. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు దయచేయుచున్నాను అని మీ అపోస్తలులతో పలికిన ప్రభువైన యేసువా,
ఈ బిడ్డల పాపములను బలహీనతలను పట్టింపక వారి విశ్వాసమును త్యాగక్రియలను ఉపవాసమును తపస్కాల క్రియలను కటాక్షింపము. మీ చిత్త ప్రకారం వీరందరికీ వారి కుటుంబాలలో హృదయములో మాటలలో సంబంధాలలో శాంతి సమాధానము దయచేయము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు నిజమైన శాంతి సమాధానం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ దగ్గర ఉన్న ఒక నలుగురికి ఒక చిన్న షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రభు శాంతి ప్రభు సమాధానం నీతో ఉండునుగాక అని చిరునవ్వుతో సంతోషముతో విష్ చేయండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో కల్వరి సెలవులో వికృత రూపము దాల్చి మానవుడు వలె కనిపింపడాయని యేసుక్రీస్తు ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాన్ని కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీరము రక్తము మనకు నిత్య జీవములు భాగం ప్రసాదించునగాక. ఆమేన్. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. స్వీకరించుము దివ్య ప్రసాదం, ఆరగించి రక్షణ నందుము. లోకునరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. లోకునరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. ఆత్మాహారం ఇదే ప్రేమాహారం, మా మధురాహారం యేసుని జీవాహారం. ఆత్మాహారం ఇదే ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. శక్తిమంతుడు శ్రీయేసునాథుడు, 5000 ప్రజలందరికీ ఆకలి తీర్చాడు. శక్తిమంతుడు శ్రీయేసునాథుడు, 5000 ప్రజలందరికీ ఆకలి తీర్చాడు. కరుణాహృదయుడు శ్రీయేసునాథుడు, కరుణాహృదయుడు శ్రీయేసునాథుడు. కలువరి గిరిపైన శాంతి నిచ్చా. లోకునరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. లోకునరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం.
ప్రార్థించుదము. ప్రభువా, కడచిన జీవిత విధానమును విస్మరించి పాత దశ నుండి నూతన దశకు చేరుకున్న చోళ్ళ మౌము కరుణిల్పము. మేము పూర్వపు స్వభావమును విడనాడి క్రొత్త మనస్తత్వముతో నూతనీకరింపబడి పవిత్రమైన మనస్సులతో జీవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి సదా సర్వదా పాపము నుండి కాచి కాపాడి పరిశుద్ధులుగా నడిపించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి